మై డియర్ స్టూడెంట్స్ స్టెట్ బయాలజీ డెబ్బై ఐదవ భాగానికి స్వాగతం ఈరోజు ఒక ఇరవై ప్రశ్నలు నేర్చుకుందాం పత్రవృంతము చివర ఒకే పత్రదళం ఉంటే అటువంటి పత్రాన్ని ఏమంటారు పత్రవృంతం చివర ఒకే పత్రదళం ఉంటే అటువంటి పత్రాన్ని ఏమంటారు సరళ పత్రం అని వ్యవహరిస్తారు సరళ పత్రం అని వ్యవహరిస్తారు క్రింది వాటిలో ఏ మొక్కను రే రాణి అంటారు క్రింది వాటిలో ఏ మొక్కను రే రాణి అంటారు శస్త్రం నాక్చర్ణం నాక్చర్ణం అంటే రాత్రి అని అర్థం రేయి అంటే రాత్రి అని అర్థం కాబట్టి క్రింది వాటిలో ఏ మొక్కను రే రాణి అంటారు అంటే శస్త్రం నాక్చర్ణంను రే రాణి అని వ్యవహరిస్తారు క్రింది వాటిలో ఏ కణాంగాన్ని కణమేధస్సు అని కూడా అంటారు కేంద్రకం కేంద్రకం ఎందుకంటే కేంద్రకం లేకుంటే జీవక్రియలు ఏవీ జరిగే అవకాశం లేదు కాబట్టి కణంలో అతి ప్రధాన భాగం కేంద్రకం కాబట్టి దానిలో డిఎన్ఏ అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి కణమేధస్సు అని కేంద్రకం పిలువబడుతుంది క్రింది వాటిలో ఏ కణజాలాన్ని హైడ్రోమ్ అని కూడా అంటారు దారు క్రింది వాటిలో ఏ కణజాలాన్ని హైడ్రోమ్ అని కూడా అంటారు దారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మొక్క శాఖీయ భాగం ఏది కాండం వేరు మూడోది కూడా వేరు అని ఇచ్చారు ఇక్కడ ఇక్కడ పత్రం అని పెట్టుకున్నా కూడా కాండము వేరు పత్రము ఇవన్నీ కూడా శాఖీయ భాగాలే కాబట్టి ఇక్కడ జవాబు పైవన్నీ జవాబు అవుతుంది క్రింది వాటిలో మొక్క శాఖీయ భాగం కాండం వేరు పైవన్ని లేదా కాండం వేరు పత్రము పైవన్నీ పైవన్నీ అనేది జవాబు మొక్కలలో ముళ్ళు అనేవి క్రింది వాటిలో దేని యొక్క రూపాంతరం కాండం యొక్క రూపాంతరం మొక్కలో ముళ్ళు అనేవి క్రింది వాటిలో కాండం యొక్క రూపాంతరం మొక్క నమూనాలను ఆరబెట్టి బాగా ఆరిన తరువాత అట్టల మీద అతికించి భద్రపరచడాన్ని హెర్బేరియం అని వ్యవహరిస్తారు హెర్బేరియం అంటారు పత్రపీఠంకు దళంకు మధ్య భాగాన్ని ఏమంటారు పత్ర వృంతం అంటారు పత్ర వృంతం అని వ్యవహరిస్తారు ఎడారి మొక్కల్లో పత్రం ఈ క్రింది వాటిలో దేనిలాగా రూపాంతరం చెంది ఉంటుంది ఎడారి మొక్కల్లో పత్రం ఈ క్రింది వాటిల్లో దేనిలాగా రూపాంతరం చెంది ఉంటుంది దీనికి జవాబు కంటకం కంటకంలాగా పత్రం ఎడారి మొక్కల్లో రూపాంతరం చెంది ఉంటుంది అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటారు అండన్యాసము న్యాసము అంటే విన్యాసం కాబట్టి విన్యాసం అంటే అమరిక అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసము అని వ్యవహరిస్తారు క్రింది వాటిలో ఏ మొక్కను పగటి రాజు అంటారు డయర్నల్ అంటే పగలు అని అర్థం కాబట్టి శస్త్రం డయర్నంను పగటి రాజు అని వ్యవహరిస్తారు శస్త్రం డయర్నమ్ను పగటి రాజు అని వ్యవహరిస్తారు శస్త్రం నాక్టర్నం అయితే రేరాణి అంటారని మనం గమనించాము ఆల్రెడీ శస్త్రం డయర్నమ్ను పగటి రాజు అని వ్యవహరిస్తారు క్రింది వాటిలో ఏ మొక్క నుండి గోగునార లభిస్తుంది క్రింది వాటిలో ఏ మొక్క నుండి గోగునార లభిస్తుంది అంటే జవాబు గోంగూర నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మొక్క శాఖీయ భాగం కానిది ఏది పుష్పం ఎందుకంటే పుష్పం అనేది ప్రత్యుత్పత్తి భాగం కాబట్టి క్రింది వాటిలో మొక్క శాఖీయ భాగం కానిది ఏది అంటే పుష్పం రాయాలి కాండం కానీ వేరు కానీ పత్రం కానీ మనం ఇంతకు ముందే చూసినట్టు శాఖీయ భాగాలు పరాగరేణువులను స్వీకరించే అండకోశ భాగాన్ని ఏమంటారు పరాగరేణువులను స్వీకరించే కోశ భాగాన్ని ఏమంటారు కీలాగ్రం అని వ్యవహరిస్తారు కీలాగ్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో టాటోనిమ్ కానిదేది టాటోనిమ్ అంటే అర్థం ఏమంటే జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే ఉంటే దానిని టాటోనిమ్ అంటారు ఇక్కడ ఆ విధంగా లేనిది ఒకటే సొలనం ట్యూబరోజం సొలనం ట్యూబరోజం ఇక్కడ ఇచ్చిన వాటిలో టాటోనిమ్ కాదు క్రింది వాటిలో ఏ కణాంగాన్ని పూర్వం లైపోకాండ్రియం అని వ్యవహరించే వారు గాల్జీ సంక్లిష్టాన్ని ఒకప్పుడు లైపోకాండ్రియం అని వ్యవహరించేవారు క్రింది వాటిలో నిర్జీవ కణజాలం ఏది దృఢ కణజాలం క్రింది వాటిలో నిర్జీవ కణజాలం దృఢ కణజాలం పిండి పదార్థాల సంశ్లేషణలో పాల్గొనే మృదు కణజాలం ఏది హరిత మృదు కణజాలం పిండి పదార్థాల సంశ్లేషణలో పాల్గొనే మృదు కణజాలం ఏది హరిత మృదు కణజాలం క్రింది వాటిలో సరైన జత కానిది ఏది మృదు కణజాలం నిర్జీవ కణజాలం అనే మాట తప్పు కాబట్టి ఇది సరైన జత కాదు దారువు నీరు పోషక కణజాలం పోషకాలు దృఢ కణజాలం నిర్జీవ కణజాలమే కానీ మృదు కణజాలం నిర్జీవ కణజాలం కాదు కాబట్టి ఇది సరైన జత కాదు చిట్ట చివరి ప్రశ్న ఆకుపచ్చగా విస్తరించి ఉన్న పత్ర భాగాన్ని ఏమంటారు ఆకుపచ్చగా విస్తరించి ఉన్న పత్ర భాగాన్ని ఏమంటారు పత్ర దళం అని వ్యవహరిస్తారు పత్ర దళం అని వ్యవహరిస్తారు సో ఇవి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నటువంటి ఇరవై ప్రశ్నలు ధన్యవాదాలు